వయసు ముందరింట్లోసి ఏదో బండి భారీగా అవుతుందంట. మా రామర్గారు చెప్పాడు కేసింగ్ వెళ్ళి తస్కరిచ్చేద్దాము. బాబ్బా బండి మాత్రం మా ఊళ్ళో లేదంట. వెళ్ళి చూద్దాం కదోసారి. ఏందా గేట్ వేసారు షాట్ మ్యాన్? గేట్ అయితే వేసారన్నమాట. ఓ పని చేద్దాం కేసింగ్, ఎనగమల నుంచి అయితే వెళ్దాం అనమాట. యో ఇదే మెయిన్ గేట్ షాట్ మ్యాన్, అక్కడికి వెళుకుతాను కదా మెయిన్ గేట్ అనేసి. గైస్ కార్ యాడ్ ఉంది, కారు లేదు, ఏం తెలియదు ఇక్కడ. నో ఏందన్నా ఇది ముందర ఏదో ఉంది. ఏందయ్యా ఇది? గైస్ ముందర ఏదో కనిపిస్తుంది, కేజా ఇది? యో కేజ్ గైస్ అది షాట్ మ్యాన్. నేను యాటికి వెళ్ళినా సరే సూట్ అయితే ఉంటుంది అనమాట. ఏం సూట్రా మా ఇది? దేనికి వచ్చాం గైస్? కార్ కోసం వచ్చాం, సూట్ దొరికింది, అప్పుడప్పుడు నేను జరుగుతుంటాను. మా యో ఇడేవాడాడు ఏలియన్ మావా? ఏంది మా కదులుతున్నావు? సర్లేండి గైస్ ఏలియన్ మావా సూట్ అనమాట. ఓయమ్మ తోక చూడండి ఎంత భారీగా, తోక మాత్రం భలే ఉందన్నా. హెయిర్ స్టైలు ఓ షాట్ మ్యాన్ హెయిర్ తెలియదన్నమాట అన్నకి. నో ఏందన్నా ఎన్ని కేజీలు వేసారు, ఎట్టన్నా బయ్యేది? ఓ పంచాంతం కేసి పేపర్ ఏడంతా చూద్దాను. పేపర్ కనిపించింది, కనిపించింది పాండ్ కేసి. ఇంకా పేపర్లు చదువు అనమాట, పేపర్లే ఉందనేసి. పేపర్లే ఉందంటే ఇంకా మనం ఏదో పార్కౌట్ చేయాలంట. దాంతోపాటు కేసి ఇంకా తెలిసిందే అందరికా, కూడని తొందరగా. ఓకే 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 ఏలియన్ అన్నా ఉన్నన్నా కాసేపు పార్కౌట్ చేసుకొని వస్తా, తర్వాత నేను ధరిస్తా. పాండ్ కేసి వెళ్దాం. ఇంకా ఏలియన్మో అంటే మనకి యూఎఫ్ఓ కూడా ఉంటుంది అనమాట, ఎక్కడక్కడ ఉంటుంది, చేతులు తట కొట్టామనుకోండి వచ్చింది అనమాట. అది కేసి మనం ఏలియన్మో పోరంటే మౌలుడుగా వేసి మన ఏలియన్మో మౌజ్ వచ్చేసి ప్లూటో అంట, అక్కడ నుంచి చాలా దూరం అయితే వచ్చాడు. సర్లే నేను ఇంక వెళ్ళి పని కానీ ఇచ్చేద్దాం అనమాట. ఓకే 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 పోర్టల్ అయితే ఎక్కడుంది? దూకే 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 ఇంకేముంది చెప్పు దూకే. ఇంకా ఏమైతే అయింది ఆ దూకే? కమాన్ కమాన్ హమ్ లగాదేంగే, ఈ రోజు లగాదేంగ్ వేసి గ్యారెంటీ లగాదేంగేము. పార్కర్ స్టార్ట్ అయిపోయిందన్న. ఏందా మంచు పడుతుందో, మంచు పడుతుంది కానా షాట్ మ్యాన్. గైస్ మన లాస్ అండర్స్లో చూసి మంచిగా ఒక స్లో పడుతుంది అనమాట. ఓకే 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 ఇంకా పార్కర్ స్టార్ట్ చేద్దాం ఇంకా చిన్నగా. అండ్ ఈరోజు మాత్రం గైస్ మనకైతే మా బైక్ అయితే ఇచ్చాడనమాట. మామూలు బైక్ కాదు గైస్, నాలుగు చక్రాల బైక్ అనమాట. ఓకే 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 ఫైనల్లీ చాలా రోజులు కార్ల తర్వాత ఇంకా నడుపుతాను అనమాట. ఏదో ఒకటి గైస్ పార్కర్ అన్న, నెక్స్ట్ టైం మాత్రం మంచి బైక్ అన్నా, కేటీఎం బైక్ అన్నా లేపుతా, ఏదో బైక్ అన్నా, యమహా అయినా సూచికి ఏదో ఒకటి ఇంక ఇస్తే నువ్వు లేపుతా సరనా? సర్లేండి గైస్ ఇంకా మన పార్కోర్ మాత్రం మానే వెళ్తుంది, చెక్ పాయింట్లు మాత్రం చూసుకో వేస్తాం. ఈ హెల్మెట్ మీద మొత్తం మంచు పడింది, అందుకని కనబడట్లేదు అనమాట. ఓకే 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 పడాదం గైస్ ఇంకేముంది చెప్పనా, కమా నెక్కిచ్చు అటాక్ చేయద్ది. నో జురుక్కు ఇల్లు ఒకరయ్యా రోడ్లపై తిరుగుతుండ్రు ప్రశాంతంగా పార్కోర్ చేసుకునేరా లాస్ అన్న జనాలా. సర్లేండి గైస్ ఇంకా మనకి ఈరోజు మాత్రం బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ముందర బ్యాటింగ్ కనిపిస్తుంది, ఇక్కడ దాని బాగానే ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ అనమాట మనకు. ఓయమ్మ ఎట్ట బాలరా దీని నుంచి రే, ఎట్రా పోయేది? ఓ ఎనికిరాయా నువ్వు మా అమ్మమ్మ? ఎరకబా ఎరకబా ఎనికిరా. సర్లేండి గైస్ ఎటు మేనేజ్ చేద్దాం అనమాట. కమాన్ కమాన్ చిన్నాబా చిన్నాబా చిన్నాబా, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఈ మంచోట్రా సాయి మొఖం మీద పడుతుంది. నో స్నో అన్నా కాసేపు ఉండన్నా, ఎందుకన్నా మొఖం మీద పడుతున్నావు పద్ధతి లేకుండా. ఓకే ఓకే కానిచ్చేద్దాం అనమాట. చిన్నాబా చిన్నాబా బ్యాలెన్స్ బ్యాలెన్స్, అదు అదుపు మాత్రం తప్పకూడదు రా మావ, అదు తప్పావనుకో ఇంకా మన బాడీ ఎత్తిపెద్ది. సర్లేండి గైస్ ఫైనల్ అయితే వచ్చేసారనమాట. ఓయమ్మ బాగుందిరా మావ, ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా తెలిపాడనమాట. లేపాలా లేపా 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 లేపు లేపు షాట్ మ్యాన్ గైస్ లేపకూడదు అనమాట. ఏం చేద్దాం గైస్ కనిపించింది లేపుతాం అనమాట, ఇక్కడ మాత్రం లేపకూడదు షాట్ మ్యాన్. ఓకే ఓకే ఇదేందా బాల్ ఎంత పెద్దగా ఉంది, ఇదేందా ఇది బాల్ మాత్రం చాలా పెద్దగా అవుతుంది అనమాట. ఎక్కిచ్చు ఎక్కిచ్చు, ఈరోజు మాత్రం స్నోలో బ్యాటింగ్ చేస్తానా, పై ఎక్కించాలా, ఎక్కిస్తా ఎక్కిస్తా చిన్నగా ఎక్కించా అది. బోని 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 చిన్న బోని, కమాన్ 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 స్పీడ్ బెన్ స్పీడ్ బెన్ చేద్ది, కమాన్ రా బండి మా. ఇదేందయ్యా ఇది, ఊరికూరికే పడిపోతానా గైస్, ఊరికే పడిపోతానా షాట్ మ్యాన్, ఈసారి మాత్రం పడకూడదు రా మావా. కమాన్ కమాన్ కమాన్, ఈ స్నో ఏందయ్యా నా ప్రాణానికి, నో స్నో అన్నా కాసేపు ఉండన్నా తర్వాత పడన్నా, ఏందన్నా ఇది నాకు పంచాయతీ. ఇలాంటి పంచాయతీలు మనకి అలా అలవాటే చేసి ఇంకా మన బాడీ వచ్చే శరీరం చాలా ఇలాంటి పార్కర్లు చేసి 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 చాలా గట్టిపడి అయిపోయింది అనమాట. భారీ భారీ పార్కర్లు చేసి ఇంకా అలవాటైపోయింది. సర్లేండి ఏదో కొడేద్దాం ఇంకా రే పారాను పైకి. అబ్బా అబ్బా కావాల్సిగానే ఈ పార్కర్ చాలా ఈజీ చేసి ఏమంటే మన పార్కర్ మా ఏం చేశాడంటే స్నో వేసాడనమాట. స్నో వేస్తే మొత్తం జారుతుంది, అందుకే ఈ బండి అయితే తెచ్చాను. నాకు తెలుసురా పార్కర్గా నువ్వు చేసే అతి ప్రసంగాలు, అని అతి ప్రసంగాలు ఎవడు తెలియదు చెప్ప. కమాన్ ఇదో ఏ ఇదేందా ఎక్కడది రే, ఈ బండికి పవర్ లేదు రే, పార్కర్గా కొంచెం మంచి బండ్లియా నువ్వు, పవర్ లేని బండ్లు అన్ని ఇస్తావు, ఎట్టయ్యే ఎక్కిచ్చేదా పద్ధతి లేకుండా పనికి మాలిన బండ్లు అన్ని ఇస్తూ ఉంటావా షాట్ మ్యాన్. బండి తొక్కాలన్నమాట అప్పుడే ఇది పోతుంది. ఇదేందన్నా ఇది నో ఏందన్నా ఇది కడ్డీలు, మొత్తం కడ్డీలు వేసారు. సర్లేండి గైస్ ఇంకా మరీ అని చేద్దాం, ముందర ఇల్లు లేపారు, ఆ ఇళ్ళ పైన మనం గెంతుకుండాలన్నమాట. అరే ఏ అమ్మ అమ్మ టైం బాగుందిరా మావ, ఈరోజు మాత్రం ఇంకా
ఓకే బా ఓకే సరే తెలిపాము పడు మళ్ళీ పడు మళ్ళీ రే 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 ఇల్లులు కావయ్యా ఇవి గైస్ ఇల్లులు కావేసి ఇంకా ఏడువా మామూలుగా వచ్చేసి ఇంకా మనుషుల పైకి వెళ్తాం కదా ఆ పనులు అనమాట ఇవి ఓకే రే ఇదేందా ఇది ఎందుకు చచ్చిపోతానన్న ఊరికూరికే సరదాగా గైస్ ఇక్కడ మాత్రం కొంచెం పద్ధతి పాటించాలన్నమాట ఇదేందా ఇది ఎందుకు చచ్చిపోతానన్నారు రే రే ఇదేందా అయ్యా గైస్ మనం మాత్రం జాగ్రత్త ఉండాలన్నమాట నెత్తి కానీ తెలియదు అనుకో రే ఎనికి వచ్చే తెలిసిందా మన గురించి ఆ ట్రాక్ రికార్డ్ ఒకసారి వెళ్ళి చూడండి ఒక బార్ గారు కూడా గీవో పెద్ద తెలియదు అనమాట అది వేసి మన ట్రాక్ రికార్డు మొత్తం అంత భారీగా అవుతుంది ట్రాక్ రికార్డ్ కానీ ఆల్ టైమ్ రికార్డ్ అనమాట ఓకే ఓకే రే రే దూరిపో 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 అదే ఆ యాటికెళ్ళాలి ఇప్పుడు ఓకే సగం వెళ్ళాలి వెళ్తా 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 ఇక్కడ నుంచి నాకు మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇది మాత్రం చాలా డేంజర్ గేసింగ్ ఏం చేయాలి గేసింగ్ ఒప్పుకున్నాం కాబట్టి ఇంకేం మా సూట్ కోసమా ఎందుకు వచ్చారంటే ఏదో బండి ఉందని లామరకి ఫోన్ చేశానమాట వెళ్తాడు బండి లేదు అనమాట సూట్ అవుతుంది మన సూట్ కనిపిస్తే ఊరుకుంటాం ఊరుకో అనమాట వేస్తాం అనమాట అందుకు వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసే ఈ పార్కూర్ ఈ పార్కూర్ మాత్రం చాలా భయంకరంగా అవుతుంది అనమాట అసలు స్లో పడుతుందని తెలిసాను అసలుగా రాను ఇంకా ఏందో హెల్మెట్ ఇచ్చారు హెల్మెట్ పైన మొత్తం తో లేయర్ పడిపోయింది కనిపించట్లేదు గేసింగ్ ఇంకోటి సెలే వస్తుంది అనమాట కొంచెం మంచి స్వెటర్ ఎన్న అంటే ఇది ఇచ్చాడు ఇంకా లోపల షాట్ మ్యాన్ సెలిగి తట్టుకోలేను ఎండకి తట్టుకోలేను అనమాట ఏం చేద్దాం గేసి అలాంటి శరీరం అనమాట మన ఫ్రాంక్లిన్ గారిది కమాండర్ ఆఫ్ ఫ్రాంక్లిన్ ఎక్కిచ్చే అయ్యి బై ముందరు ముందరు చూడు ఇంకా ముందరు స్థోలాలు ఓకేనా ఓకే ఓకే ఇచ్చిన ఎక్కిచ్చు అబ్బా అబ్బా ఇవ్వ పెద్ద బోడాలో బండి రాసాం దీనికి స్పీడ్ లేదు బొక్కలేదు ఊరుకూరికే ఏ కుడుతుంది లేపుతా లేపుతా సిన్నా లేపుతా ఇప్పుడు బని ఇప్పుడు బని 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 ఎక్కిచ్చే ఎక్కిచ్చేసాను రా మా చెక్ ప్యాంట్ తీసుకో చెక్ ప్యాంట్ తీసుకుంటే అది ఒక పద్ధతి ఓకేనా మళ్ళీ ఎక్కిచ్చు కమాన్ 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 బొని 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 అదే అయిపోయింది అయిపోయింది వచ్చేసి జరుక్కు అన్నా నువ్వు బాలన్నా ఎవడయ్యే ఈ బాల్ ఇక్కడ పెట్టింది పొరపాటు గుద్దేసి ఆ చచ్చిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ ఏందో రాస్తాం పెద్ద పెద్ద బాల్లు పెడతారు ఇల్లు ఇంకోటి ఉంది ఇక్కడ లేదు ఇక్కడ లేదు అక్కడ ఒకటే అదే ఉందన్నమాట సర్లని చేసి ఎక్కిచ్చేద్దాం కానీ రే చిన్న చిన్నగా చిన్నగా బండి మాత్రం స్టెప్లు వేస్తుంది అయ్యా బండి స్టెప్లు వేద్దా బండి చిన్న బాగా చెప్తా పద్ధతి లేకుండా ఊరికురిగా పోతున్నావా ఓయమ్మ ఇంకెంత పెద్దగా ఉందిరా ఈ పార్క్ ఎవరు వాసిపోతున్నా ఇక్కడక కట్ చేయి కట్ చేయి కట్ చేయి కట్ చేయి కట్ చేయి అది అది ఇప్పుడు చక్కగా వెళ్ళిపా అబ్బా అబ్బా బాగానే పోతుంది గేసింగ్ ఏం కాదనమాట యో ఫ్రాంక్లిన్గా పోనీరా నువ్వు ఏందన్నా ఇది పోమంటే ఎరుగుతున్నావా అయిపోయింది అయిపోయింది వచ్చేసా వచ్చేసా కమాన్ 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 బ్యాలెన్స్ కొడు బ్యాలెన్స్ కొడు బ్యాలెన్స్ కొడు కట్ చేయి కట్ చేయి కట్ చేయి కట్ చేయవై నువ్వు ఎంతసేపు ఇంకా ఈ పంచాయతా ఓకే అబ్బా ఓకే ఓకే నిదానంగా వెళ్దాం గేసి ఇంకా నిదానంగా వెళ్తే బాగుంటుంది అనమాట అది ప్రసంగాలు చేసావు అనుకోండి మధ్యలో పడిపోతాము అసలే కింద పడ్డావు అనుకోండి చల్లగా ఉన్నాయి నీళ్ళు ఇంకా మొత్తం దా ఓకే ఓకే ఏం కాదు ఏం కాదు కమన్ 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 పోని 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 ఏ ఇది ఎక్కడ మ్యాజిక్ రా మా ఇదే అందన్న గోడ కట్ట ఎట్రా పోయేది దీని నుంచి ఎట్రా పోయేది ఆహా అబ్బా 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 ఓయమ్మ గోడ ఇన్విజిబుల్లా అది చెప్పన్నా నువ్వు అనుకున్నాను గేసి మన పార్కోర్ మావా ఇలాంటి సెట్టింగ్ చేస్తానేసి పార్కోర్ మావా డబ్బు లేపావు మావా సాలే సాలే ఎట్రా పోయేది మధ్యలో ఇరుక్కుపోతాను ఏంది రోడ్డు లేదు ఏంది లేదు ఇక్కడ నో ఇది మాత్రం పద్ధతి కాదన్న చెప్తానా సర్లని గేసి ఇంకా పరిగణించేద్దాం అనమాట సిన్నాబా సిన్నాబా చెప్తాను సిన్నాబా చెప్తా అయిపోయింది 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 ఏదో బాగుందన్న కొత్తగా అయిపోయింది అయిపోయింది పోని ఇంకా నిన్న ఎవడరా ఫ్రాంక్లిన్గా ఆపేది కట్ చేయి కట్ చేయి కట్ చేయి రే కట్ చేయవై నువ్వు కట్ చేయకుండా అతి ప్రసంగాలు చేసుకుంటా అదే అయిపోయింది అయిపోయింది అయిపోయి పోని పోని ఇంకా పోని అయిపోయింది గేసి మనం అయితే బయటకు అయితే వచ్చేసాను అనమాట ఇంకా రెండు అయితే ఉన్నాయి గోడ అర్థం గేసి ఇంక నేను ఏమనుకున్నానంటే ఇంకా గోడ ఎక్కించాలి బండి ఇక పండబెట్టి ఇంకా లేపాలనుకున్నా అంత లేదు గేసి ఇంకా మన పార్కూర్ అన్న గురించి తెలిసిందే కదా పద్ధతి పాటిస్తాడు ఓకే అబ్బాయి ఇంక కట్ చేద్దాం రే ఎనికిరా ఎనికిరా ఇంక పోని ఇంక పోని ఇంకోడైతే ఉందన్నమాట అది కూడా కూడా వేసావు అనుకోండి ఇంక ఈజీ బీజీ గేసి అయిపోయింది అనమాట రే పోనీరాను స్ట్రైట్గా పోనీకున్నా మొత్తంత కథలు పడుకుంటా ఏందన్నా ఇదా అబ్బా 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 వాయిస్ పోయిందన్న ఈ పార్కూర్ చేస్తా అంటే ఇప్పుడు మళ్ళీ గట్ చేయి మళ్ళీ గట్టి స్పీడ్ పోదామంటే స్పీడ్ పోలేమన్నమాట పోయామనుకుంటే జాగ్రత్త అనమాట అసలే మొత్తం స్నో ఉంది ఇక్కడ కొంచెం పద్ధతి వెళ్దాం గేసి ఇంకా పద్ధతి పాటించుకుందాం అనమాట అరే పార్కూర్ మామా చెక్ ప్యాంట్ ఆడుంది మామా మళ్ళీ పడితే వాయిస్ పోయిద్దావు ముందరుందా కలెక్ట్ చేసుకుందాం గేసి ఇంకెళ్ళి చెక్ ప్యాంట్ చెక్ ప్యాంట్ తీసుకోరా బా పాయింట్ చేసుకున్నాం అనమాట చిన్నగా తెలిపాము రే 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 ఏందయ్యా ఇది నో ఏందన్నా ఇది ఏందో గేసి ఎటో వైపు చూసానమాట అప్పుడప్పుడు మన బ్రెయిన్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదో ఆలోచిస్తా అంటే మధ్యలో పడిపోయా అనమాట షాట్ మ్యాన్ ఏం చేద్దాం గేసి ఇంకా సెగ సెగ మన బాడీలో ఉంది రామ్మా వీఆర్ ది సెగ పీపుల్స్ కమాన్ 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 సిన్నాబా సిన్నాబా అయిపోయింది 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 కట్ చేయి కట్ చేయి కట్ చేయి అనే బండ పెడుతున్నావే పార్కోర్ ఎక్స్పర్ట్ గేసి ఇంకా తెలిసింది అందరికా మనకైతే కప్పు గిడి ఇచ్చారనమాట బెస్ట్ పార్కోర్ మ్యాన్ అనేసి అది గేసి మనం అంటే బాగుండదు సర్లేండి మీరు లైక్ కొడుతున్నారా కమాండ్ గేస్ కంప్లీట్ చేయండి గేస్ లైక్ గోల్ మీరు 4K కొంచెం కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనమాట కామెంట్ కూడా చేయండి గేసి ఇంకా ఓకేనా
కామెంట్ సెక్షన్ లో మాత్రం ఇంకా డబ్బులు స్పామ్ చేయడోకరా. ఓకే ఓకే, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు, బడి 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 చిన్నా బడి చిన్నా బడి. అదే అయ్యే, నేను ఆపుతానేసి బండి ఆగట్లేదు అనమాట. ఎరా బండి, మా సంపేసం సంపేరా, ఎందుకురా ఊరికే బీబీ తెప్పిస్తావా? ఏందోరా ఈ పార్కోర్ గడి, పద్ధతి లేదు, ఏంది లేదా, ఒక ఇది లేదు ఒక అది లేదు, ఏంది లేదు ఇక. ఏందయ్యా ఈ స్నో, వచ్చి హెల్మెట్ మీద మారుతాను స్నో అన్న, కాసేపు అయిపో అన్న. ఇలాంటి పార్కోర్ చేసి ఎందుకన్నా వస్తున్నావు మింది మిందిక, మోస్తుంది కవర్ అయిపోతుంది చేసి ఏంది కనిపించలేదు మన ఫ్రాంక్లిన్ గడికి. ఇరో ఫ్రాంక్లిన్ అన్న, ఏందన్నా ఇది, ఏందేందో చేద్దాం అనుకుంటా లాస్ట్ ఇది బిస్కెట్ అయిపోయి చాక్లెట్ అయిపోయింది అనమాట. మన దరిద్రమే అంత కేసి తెలిసిందే కదా. ఓకే 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 ఓకే, మన దరిద్రాన్ని కొలచాలంటే కొత్త ఇన్వెన్షన్ చేయాలన్నమాట. ఎలువా ఇంకా మన దరిద్రాన్ని సెంటీమీటర్స్తో కిలోమీటర్స్తో పోల్చలేము, అది వేరే కేసి, ఇంకా దాని క్యాలిక్యులేషన్ అంతా వేరేమాట. ఓకే ఓకే ఓకే, ముందర ఆడుందను బాబా, కంప్లీట్ అయిపోయిందా పార్కరు? ఐస్ ఇక్కడ నాకు ఫినిషింగ్ లైన్ కనిపిస్తుంది అనమాట, ముందరకి చూద్దాం ఇంకా అది ఫినిషింగ్ లైనో లేకుండా రాడ్డు లైనో. కమాన్ 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 పోనీ 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 రా ఇంకా. డేయ్ పోనీ బై పోనీ, ఈ బండి బోడా బండి అయ్యా, పని చేయట్లేదు ఏం చేయట్లేదా, పని చేయకుండా అతి పనులు చేస్తుందా? కమాన్ 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 లేపు లేపు లేపు, ముందర ముందర చూసి లేపాలి, కమాన్ 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 లేపు లేపరాని అబ్బా లేపు, ఇంకా సాలగని ఇంకా అది ప్రసంగాలు చేసుకుంటా లేపాలి బండి, లేపకుండా మొత్తంతా నో పార్కోరని ఇలా. నెక్స్ట్ టైం ఇద్దరు నాకు ఏందన్నా మనుషులు ఎవడన్నా చేయదా, అసలే నాది బాడీ స్ట్రాంగ్ కాబట్టి ఇంక చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ పోయిందయ్యా, ఎండుకెళ్ళి పడుకుంటా. ఏందయ్యా ఇదా, ఓ పద్ధతి లేదు విజన్ లేదుకుండా ఏందో కేసి పార్కోర్. రే పార్కోర్ కానీ ఇంకోసారి చెప్తానా, నాకు ఇలాంటి బోడా పార్కోర్లు ఇచ్చాను బాగుంది చెప్తాను. ఏందా ఎవడు చేస్తావు స్నోలా, ఏదో కొంచెం రోడ్ల పైన అటెండెన్స్ చేసుకుంటే ఏంది అసలుగా, మళ్ళీ చేయకపోతే షూటింగ్ మళ్ళీ. ఓకే కంప్లీట్ చేస్తాం కేసి ఇంకెళ్ళి. రే పరణీయా అబ్బా పా, ఇంక నువ్వు చెప్తా చిన్నాబా చిన్నాబా, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, లేపు 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 లేపు, అదే చెక్ పాయింట్ చేశాను రా మామ, ఇంకా కాలేదు రే ఫినిషింగ్ లైన్ ఆడు ఉందను, ఫినిషింగ్ లైన్ లేదా షాట్ మ్యాన్ గైస్, ఇదే ఫినిషింగ్ లైన్ అనుకునేది కాదంట, నో పార్కోర్ అన్నా ఏందన్నా ఏంటి, నాకు నేనే అనుకున్నానా, అంతేలేను గేస్, ఇంకా మనకు మనమే అనుకున్నాం ఇదే ఫినిషింగ్ లైన్, ఫినిషింగ్ లైన్ ఇది కాదనమాట, ఇంకో ఏడో ముందర అవుతోంది వెళ్దాం గేసి ఇంకా. అమ్మబ్బా అబ్బా అబ్బా, కొండ ప్రాంతం అంతా స్నో అయిపోయింది, ఏం కాదు ఏం కాదు ఏం కాదు, మన ఏరియాలో పడట్లేదు గేస్ స్నో, ఏందా మన లాస్ ఏంజెల్స్ వచ్చేసి ఒక చోట పడది ఓ చోట పడదు అనమాట, ఆ ఏరియాలో అంతా లేదు గేస్ స్నో, ఈ ఏరియాలో పడింది అనమాట. ఓకే చేసేదా ఇంటికి వెళ్ళాను సర్లేని గేసి ఇంకా, స్నో వరల్డ్ నుంచి వచ్చేసాం అనమాట బయటికి. ఓఎం ఓఎం ఏలియన్ మావా, నీ సూట్ కోసం ఎన్ని ప్రయోగాలు మావా, నా బాడీ మొత్తంతా బాక్స్ ఆఫీస్ అయిపోయింది సర్లైన్ గేసి ఇంకా. అబ్బా అబ్బా అబ్బా, ఏందయ్యా ఈ మొక్క, నో బాడీ ఏందని ఎట్టుంది నీది, ఏంటి నీ బాడీ కూడా బాక్స్ ఆఫీసేనా సర్లైన్ గేసి, మనం అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఓయమ్మ ఓయమ్మ, ఇది ఎక్కడ విచిత్రం రా మావా, సర్లైన్ గేసి మనకు కొన్ని ఎబిలిటీస్ అయితే ఉన్నాయంట, ఎబిలిటీస్ వచ్చేసి మనం ఇంకా బటన్ వచ్చామనుకోండి మన ఈఎఫ్ఐది వచ్చేస్తారు అనమాట, వచ్చేసింది అనుకోండి ఇంకా మన లైట్ స్పీడ్లో వచ్చేసి మన గ్రహానికి తీసుకెళ్ళిపోయింది, నాయసు 10 నిమిషాలు వెళ్ళిపోయేసి మన గ్రహానికి మౌనం అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మా గ్రహం వచ్చేసి 1 ఇయర్ లైట్ దూరం అయితే ఉందనమాట. ఇంకంతా వేసి ఇంకా చేతులతో కాలు కొట్టనమాట, ఓన్లీ తోక చంపేస్తాడు మటకేసి వేస్తా అనమాట తోకతో, అటుదా వేసి మన తోక అంటే మౌలు తోక కాదనమాట, మా గ్రహంలో వచ్చేసి మా తోకకి కొంచెం అవార్డు కూడా ఇచ్చాడు పెద్ద తోక అనేసి, అటుదా వేసి ఇంకా మా గ్రహాల్లో వచ్చేసి పోటీలు పడుతుంటారు అనమాట, ఎవడు తోక పెద్దగంటే ఆడు విన్నర్ అనమాట, అందులో మనం వచ్చేసి 5 ఇయర్స్ నుంచి కప్పు కొడుతున్నాము, అది వేసుకోవాలి అంటే తెలుసా మన గురించా, సర్లే నీ పిల్లబచ్చా కలదు కాసేపు ఆడుకొని ఇంకా మా యూఎఫ్ఓ పిలిచి ఇంకా ఒకసారి వెళ్ళాలి గేసి ఇంకా గ్రహాలుగా వెళ్ళాను, మనకు కూడా బాగుంటుంది అనమాట. ఇలా యూఎఫ్ఓ వచ్చేసి లైట్ స్పీడ్ అంతా ట్రావెల్ చేస్తాంట, లైట్ స్పీడ్ ట్రావెలింగ్ అమ్మమ్మ ఏందన్నా ఇది, చూడాలి కదా ఒక టెక్నాలజీ, లైట్ స్పీడ్ అంత వేగం వెళ్తే ఇంకా మామూలుగా అనిపిస్తా అనమాట. ఓకే ఓకే ఓకే, తొందర పిలిచి ఇంక ఎక్కడి నుంచి తెలిపోతా, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, వాళ్ళు సరదా సరదాగా యూఎఫ్ఓలు తిరుగుతుంటారు, గ్రహాన్ని తీసుకెళ్ళమంటే ఇంక తీసుకెళ్ళిపోతారనమాట. యాటికన్నా ఒంటి చేత్తు ఎత్తేస్తా పక్కెళ్ళి ఇంకా పొగడీలు వేసుకుపో సర్లేని గేసి ఇంకా గ్రహానికి అయితే వెళ్తున్నా, ఆ వీడియో మీకు కావాలంటే లైక్ చేసి ఉండాలి ఓకేనా, అండ్ కామెంట్ మాత్రం మర్చిపోతాను ఓకేనా, సర్లేండి ఇంక నెక్స్ట్ వద్దాం అంతవరకు, బాయ్ గైస్.